మోడీ యు ఆర్ అప్రిషియేటెడ్ ఈ మాట అన్నది ఎవరో కాదు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మోడీ ఉక్రెయిన్ పర్యటన నుంచి అప్రోచ్ మంచి అప్రోచ్ ఇచ్చిందన్నారు అయితే భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండేలా అమెరికా సపోర్ట్ చేస్తుందని కూడా బైడెన్ అభిప్రాయపడ్డారు అమెరికా అధ్యక్షుడి నివాసంలో ఇరువురు నేతల మధ్య ఇంకా అనేక అంశాలు చర్చకొచ్చాయి యుద్ధ కల్లోలిత ఉక్రెయిన్తో సహా ప్రపంచ వ్యాప్త సవాళ్లకు పరిష్కారం విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చూపిస్తున్న చొరవను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొనియాడారు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సంస్కరించి అందులో భారత్కు శాశ్వత సభ్యత్వం దక్కేందుకు అమెరికా సపోర్ట్ చేస్తుందని ప్రకటించారు అమెరికా పర్యటనకు వచ్చిన మోడీకి వెల్మింగ్టన్లోని తన వ్యక్తిగత నివాసంలో ఆతిథ్యమిచ్చారు బైడెన్ ప్రధానంగా ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపిన రష్యా ఉక్రెయిన్ యుద్దం ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులు చైనా ఆధిపత్య యత్నాలు వంటివి బైడెన్ మోడీ మధ్య ప్రస్తావనకు వచ్చాయి ప్రపంచ వేదికలపై భారత చొరవపై బైడెన్ అభినందనలు తెలిపారు జీ ట్వంటీ క్వాడ్ లాంటి కూటముల ద్వారా సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం దాపరికం లేని రీతిలో భారత్ పోషిస్తున్న పాత్రను బైడెన్ కొనియాడారు ఉక్రెయిన్ కు మానవతా సాయం అందించడాన్ని బైడెన్ పలుమార్లు కొనియాడారు మాస్కో కీవ్లలో చేసిన పర్యటనపై బైడెన్ కు మోడీ వివరించినట్లు సమాచారం సెమీ కండక్టర్ల తయారీ విభాగం ఏర్పాటు దేశ భద్రత నెక్స్ట్ జనరేషన్ టెలికమ్యూనికేషన్లో క్లీన్ ఎనర్జీ తదితర అంశాలపై బైడెన్ తో చర్చించారు ఫోర్డ్ మోటార్ కంపెనీకి చెన్నైలో ఉన్న కర్మాగారాన్ని విదేశీ ఎగుమతులకు వినియోగించుకోవడం సహా పలు అంశాలను నేతలిద్దరూ ఆహ్వానించారు అమెరికా నుంచి ముప్పై ఎంక్యూ నైన్ బి డ్రోన్లను భారత్ కొనుగోలు చేసే విషయంలోనూ సానుకూల అడుగులు పడుతున్నాయని బైడెన్ తెలిపారు త్వరలో పదవీకాలం ముగియబోతున్న బైడెన్ తో ఇదే చివరి సమావేశం కావడంతో కొంత భావోద్వేగ వాతావరణం నెలకొంది గత నాలుగేళ్లుగా ఇద్దరి మధ్య స్నేహబంధం కొనసాగిందే ఇండో పసిఫిక్ ప్రాంతంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పై పోరుకు డెబ్బై ఐదు లక్షల డాలర్లు అందజేసేందుకు మోడీ హామీ ఇచ్చారు మోడీ తాను ఎప్పుడు కలిసి కూర్చున్నా సరికొత్త రంగాల్లో సహకారానికి ప్రయత్నిస్తుంటామని తాజాగా కూడా అదే జరిగిందని చర్చల అనంతరం ఎక్స్లో జో బైడెన్ పోస్టు చేశారు చక్కని ఆతిథ్యం లభించిందని ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు ప్రపంచ దేశాల సంబంధిత విషయాలపైన ఇరువురం అభిప్రాయాలు వ్యక్తం చేసుకున్నామని బైడెన్తో భేటీపై మోడీ ట్వీట్ చేశారు